కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు యావత్ దేశం ఒక్కటై పోరాడుతోంది. రెండు రాష్ట్రాల మినహా దేశమంతటా లాక్డౌన్ కొనసాగుతోంది. నిన్న రాత్రి వరకు 30 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు లాక్డౌన్ ప్రకటించాయి. మిజోరాం సిక్కిం మాత్రమే ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దేశవ్యాప్తంగా 548 జిల్లాల్లో పూర్తిగా బంద్ కొనసాగుతోంది. పంజాబ్లో రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 488కి పైగా చేరగా ఇప్పటిదాకా 10 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే కొత్తగా 75 కేసులు నమోదవగా 2 చనిపోయారు. ఇందులో ఒకరు బెంగాల్కు చెందిన వ్యక్తి కాగా మరొకరు హిమాచల్ ప్రదేశ్ నివాసి. బెంగాల్లో మృతి చెందిన 57 ఏళ్ల వ్యక్తి విదేశాలకు వెళ్లి రాలేదు. దీంతో దేశంలో వైరస్ వ్యాప్తిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజలు బయటికి రాకుండా కఠిన ఆంక్షలు విధించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే దేశవాళీ విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ రోజు రాత్రి 12 గంటలలోపు తమ తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని విమాన సంస్థలకు తెలిపింది. కేవలం కార్గో విమానాలకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ మరి పూట ప్రసన్న తెలుసుకుందాం. ప్రసన్న, హైదరాబాద్లో పరిస్థితి ఏంటి ప్రజెంట్? శ్రీనివాస్, కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో కట్టడి చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారత ప్రభుత్వం కేంద్రం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దీనికి సంబంధించి ప్రజలను ఓవైపు ఎడ్యుకేట్ చేస్తూనే ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఈ మహమ్మారిని విస్తరించకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నం సార్. ఇప్పటికే ఈ నెల 31 దాకా లాక్డౌన్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఒకవేళ పరిస్థితిని బట్టి దాన్ని పొడిగించేందుకు కూడా కేంద్రం పరిశీలిస్తూ వస్తుంది. అదేవిధంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు కూడా పూర్తిగా దీనికి సంబంధించి లాక్డౌన్ ను ప్రకటించడం జరిగింది. కొన్ని రాష్ట్రాలు అయితే 31 దాకా కర్ఫ్యూ కూడా అమలు చేశారు పంజాబ్ తదితర రాష్ట్రాల్లో. అయితే దీనికి సంబంధించి ప్రజల నుంచి కూడా సహకారం కావాలి అని చెప్పేసి అందరూ కోరుతున్నారు. హైదరాబాద్ లో కూడా నిన్నటి నుంచి పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే జనతా కర్ఫ్యూ తర్వాత ప్రజలు మళ్ళీ రోడ్లపైకి యథావిధిగా వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం పైన సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా బయటకు వచ్చేటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా పోలీసులు విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. బయటికి వచ్చేటువంటి వాళ్ళు కేవలం వైద్య అవసరాలు మినహాయించి ఏ అవసరం ఉన్నా కూడా బయటికి రావద్దు అని చెప్పేసి కూడా కోరుతూ వస్తున్నారు. అదేవిధంగా ఏదైతే కార్గో సర్వీస్ ను కూడా నిలిపివేయడం, ఏదైతే ఈ విమాన సర్వీస్ ను కూడా నిలిపివేయడం జరిగింది. కేవలం కార్గోకు సంబంధించినట్టు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. మరొకవైపు కొన్ని సమయాల్లో మార్కెట్లు కూడా తెరిచేందుకు కొన్ని అనుమతులు ఇవ్వడం, కూరగాయలు కూడా నిన్న చూస్తే కూరగాయలు పలు ప్రాంతాల్లో విపరీతమైన ధరలకు అమ్మడంతో ఆ సమస్య నుంచి బయట గట్టెక్కించేందుకు కూరగాయలు అమ్మేందుకు కూడా కొద్దిగా వెసిబాటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా గుంపులుగా ఉండకండి అని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటన చేస్తూ వస్తుంది. నేపథ్యంలో పూర్తిగా కట్టడి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఒకవైపు ప్రజల నిర్లక్ష్యం కారణంగా మనం చూస్తే రెండు సెలవు కేసులు రావడం జరిగింది. దీన్ని కట్టడి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీనివాస్, ప్రశ్న మొత్తం మీద హైదరాబాద్ లో చూస్తున్నాం, చాలా మంది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా వార్నింగ్ ఇస్తున్నా కూడా చాలా మంది ఇంకా రోడ్ల మీద కూస్తానే ఉన్నారు. మరి పోలీస్ అధికారులు ఏమంటున్నారు? అంటే నిన్నటి నుంచి ఈ అంశానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఒక హైదరాబాద్ అని కాకుండా పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇద్దరు కూడా రోడ్లపైకి, అన్ని వర్గాలు కూడా రోడ్లపైకి వచ్చి ప్రజలను రాకుండా ఉండేందుకు, రోడ్లపైకి రాకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న చూస్తే కరీంనగర్, ఆదిలాబాద్ కలెక్టర్లు కూడా రోడ్లపైకి రావడం జరిగింది. అదేవిధంగా వరంగల్ లో కూడా కలెక్టర్ తో పాటు వరంగల్ నగర పోలీస్ కమిషనర్ కూడా రోడ్లపైకి రావడం జరిగింది. నిన్న సాయంత్రం హైదరాబాద్ విషయానికి వస్తే హోంమంత్రితో పాటు డీజీపీ, అదేవిధంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, అదేవిధంగా జంట కమిషనర్, ఏదైతే సైబరాబాద్ అదేవిధంగా రాచకొండ కమిషనర్లు కూడా రోడ్లపైకి వచ్చి ఎవరిని కూడా రోడ్లపైకి రాకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇకపైన ఏదైతే ఈ ఆంక్షలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఇకపైన అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా టూ వీలర్స్ కూడా అవసరం లేకుండా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేస్తారు. 31 దాకా ఈ వాహనాలను సీజ్ చేస్తారు. ఆ తర్వాత వాటిని అప్పగించడం జరుగుతుంది. అయితే ఇకపైన ఎవరైనా ఈ ఆంక్షలను గనక ఉల్లంఘించి బయటకు వస్తే మాత్రం వాళ్ళపైన కేసులు పెడతామని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నారు.